పడ్డాయి. ఈసారి ఎన్డీఏ కూడా అదేవిధంగా అండగా నిలబడి మీరు సహకరించారు. ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు, కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా నేను చూశాను. నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసరం మేముంటాం, కాలక్షేపం చెయ్యం. 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా, పశువులు ఏమైనా చనిపోయినా, ఇంకొక పక్కన హార్టికల్చర్లో దెబ్బతిన్నా, ఇండ్లు ఏదైనా నష్టపోయినా, లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. వరికి మాత్రం 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చానని నిర్ణయం చేసుకున్నాను. ఎక్కువ నష్టపోయింది, రైతులే నష్టపోయారు, అది కూడా ఇస్తా. అది కాకుండా ఈ జిల్లాలో ఇప్పుడే కాదు, తమ్మిలేరు, ఇంకొక పక్కన ఎర్ర కాలువ, ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అదే మారిగా ఉప్పిటేరైతే ఎప్పటి నుంచో కోరిక ఉంది రెగ్యులేటర్ కూడా కట్టాలని. దానికి కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని తప్పకుండా, ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు మంత్రిగా, ఇప్పుడు ఉప్పిటేరు కూడా ఆయనే మంత్రి కాబట్టి, ఇరిగేషన్ మంత్రి ఆయనే కాబట్టి, డ్రైనేజ్ కూడా ఆయనే చూస్తాడు కాబట్టి, దాన్ని సాధ్యాసాధ్యాలు అన్నీ చూసుకొని. ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికీ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాంతంలో, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా ఉండడానికి అవకాశం వచ్చేది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసాడు దుర్మార్గుడు. చాలా కష్టపడి నేనైతే సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి 72 సార్లు 75 సార్లు రివ్యూ చేసి 28 సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను. 72% పనులు పూర్తయినాయి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగి ఉండుంటే 2021 పోలవరాన్ని జాతికి, రైతులకు అంకితం చేసేవాళ్ళం. అలాంటిది డిలే అయిపోయింది. డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు. ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి. ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి, ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి, కేబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు. తొందరలోనే పోలవరం పనులు మళ్ళీ ట్రాక్లో పెడతాం, పూర్తి అవుతుంది. దీనివల్ల చింతలపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని పూర్తి చేసి ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకెప్పుడు వరదలు వస్తాయి, తుఫాన్లు ఉంటాయి. కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మనందరి బాధ్యత. డ్రైన్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఎక్కడ వర్షం పడినా దాన్ని పర్యవేక్షించే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు. ఎవరైనా వాటర్లో చిక్కుంటే ఒకప్పుడు నేరుగా హెలికాప్టర్ పంపించి తెప్పించేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, వాళ్ళని రక్షించేవాళ్ళం. ఈరోజు డ్రోన్ పంపిస్తే వాళ్ళు ఈజీగా బయట వచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి, ఆ మార్పులు కూడా ఉపయోగించుకుంటాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈరోజు వరదలనంతా కూడా మ్యాపింగ్ చేయడం, ఎక్కడి నుంచి వరదలు వచ్చినా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఈరోజు భద్రాచలం నుంచి రాజమండ్రికి నీళ్లు రావాలంటే ఇన్ని గంటలు ప్రవహిస్తే తప్ప రావు. అలాంటి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని, ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే చూశాను, రఘురామకృష్ణరాజు గారు మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి, వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు.
ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు. ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం, సాగునీటి సంఘాలను పెట్టి కాలువలను కానీ మురికి కాలువలు కానీ అక్కడ రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే కడాన అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ నెలలోనే ఎన్నికలు పెట్టాలనుకున్నాం, కానీ ఈ వరదల వల్ల కొంచెం డిలే అయింది. మళ్ళా సాగునీటి సంఘాలు వస్తాయి, అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయాలని అవన్నీ చేస్తాం. ఇప్పుడే కైకులూరు ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, ఏదైతే ఉప్పుటేరు పైన ఒక రైల్వే బ్రిడ్జి కడితే, ఇప్పుడే మనం చూసాం అది బ్రిడ్జి కట్టేది పైన కట్టాలి. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివి కట్టేవాళ్ళు, హైట్లో కట్టి ఎంత నీరు వచ్చినా పోకుండా కిందికి వెళ్ళిపోయే సుజావుగా ఎంత వరద వచ్చినా కూడా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తే అది బ్రిడ్జ్ కాదు, నీళ్లు నిలిపే ఆయకట్ట మారిగా ఆనకట్ట మారిగా ఉంది. అది నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్టేశారు, అడ్డంకులు బోల్డని అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చారు. ఇప్పుడైతే ఆ రైల్వే బ్రిడ్జి కట్టారు, కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం, ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు, శనివారిపేటలో ఏలూరు టౌన్లో 15 కోట్లతో ఒక బ్రిడ్జి కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు. నేనే చూశాను అక్కడ తమ్మెలేరు పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం, ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, అది కూడా చేస్తామని చెప్పి